రాజా, రక్తం పంచుకు పుట్టిన నీ కొడుకుని నీ ప్రాణం పంచిపెట్టి ఎందుకమ్మా పెంచావు? బాబు, ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఈ నిజం నాకెందుకు చెప్పలేదమ్మా? మరిచేయపోయాను నాన్న, ఆ విషయం పాతికేళ్ల క్రితమే మరిచిపోయాను. బాబు, ఇంటికి రానా నాన్న? మీ నాన్నగారు నిద్రాహారం లేకుండా నీకోసం ఎదురు చూస్తున్నారా బాబు? వస్తానమ్మా, తప్పకుండా వస్తాను, కానీ ఇప్పుడు కాదు. రాజా. అవునమ్మా, నేను తప్పకుండా వస్తానుగా, నువ్వు ఇంటికెళ్ళు. బాబు, నేను తిండి తినేది నా చేత్తో నీకు పెట్టాకే, అది మాత్రం గుర్తుంచుకో. అమ్మా, నీ కొడుకు ఒక మాట ఇస్తావా? ఏమిటి నాన్న? నేనెవరికి పుట్టానన్నది నేను బతికుండగా వినకూడదు. దయచేసి ఈ ఒక్క విషయం నాకెప్పుడు చెప్పకమ్మా, ఈ జన్మకి మీరే నా కథలు. అది కాదమ్మా, పాపం అదన చదువుకోలేదు, అందుకని చదువుకున్న వాళ్ళ ఫోటో తీయించుకోవాలని ఆశపడ్డాడు. అందులో తప్పేంటి? సరే, అతను చదువుకోలేదని వాళ్ళు ఒక మాట నేను చెప్పారా? మీ అబ్బాయి ఏం చదువుకున్నాడని మనం మాత్రం అడిగామా? ఇప్పుడు చదువుకోకపోతే వచ్చే నష్టం ఏంటంట? పైగా వాళ్ళకి లెక్కనైన పొలాలు ఆస్తులు ఉన్నాయి. చూడు మధు, నా మాట విను, అనవసరమైన రాద్ధాంతాలు చేసుకుని మనల్ని వెతుక్కుంటూ వచ్చిన మంచి సంబంధాన్ని కాదనుకోకు. ప్లీజ్ డాడ్, దయచేసి నన్ను బలవంత చేయొద్దు. ఎవరు మీరంతా? ఎవరికి? అడుగో ఆ అబ్బాయికే. రండి టీచర్స్, రండి. నమస్తే నమస్తే నమస్తే. మేము పాఠం మొదలెట్టుకోవచ్చా? ఆ కోచు కోచు కోచు. ఏ ఫర్? అడల్స్ ఓన్లీ. బీ ఫర్? బాలు. షిట్. సీ ఫర్? చిత్ర. డీ ఫర్? డ్యూయెట్. సిగ్గులేదు, నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పినా ఇంకా ఎందుకు నా వెంట పడతా? చూడు, నేను నచ్చలేదని మొదటే చెప్పుంటే అది వేరే విషయం, కానీ ముందు నచ్చి ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వచ్చి మా నాన్న ఊరందరికీ శుభలేఖలు ఇచ్చి ఇంత జరిగాక పెళ్ళొద్దంటే వదిలిపెడతానా? ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. నీ ఇష్టం సెట్ చేసుకో. అమ్మో అమ్మో, ఇంకా నయ్యం, వాడొక అనాథాన్ని పెళ్లి కాకముందు తెలవబడి సరిపోయింది, అదే శోభనమయ్య. నాకు తెలుసుంటే ఏమయ్యేది? కడుపు అయ్యేది. నీకు ముందు వెనక మంచి చెడ్డ ఆలోచించడం ఏమైనా తెలుసా? తెలిస్తే నిన్నెందుకు కట్టుకుంటానులే. చాలే సంబడం. ఏమండోయ్, మా అన్నయ్య వదిన మనస్తత్వం నాకు. ఆ రాజాబాబే ఆ ఇంటి వారసుడు. అయితే ఇప్పుడు ఏమంటావే? ఏమంటాను, రేపే వెళ్ళి తాంబూలాలు మార్చుకుందాం అంటాను. అని మీరిద్దరు అనేసుకుంటే అయిపోతుందా? ఇది నా పెళ్లి కనుక మీకంటే ఎక్కువగా నేను ఆలోచించుకోవాలి. ఏమిటే నువ్వు ఆలోచించుకునేది? ఏమిటా, రేపు సుబ్బమ్మ ఊరికెళ్తోంది, వీరమ్మకేమో వాళ్ళ అత్తమ్మ సర్దినం. అమ్మో, మరి పల్లెలు ఎవరు ఎత్తుతారండి? మరి అందుకే చెప్పాను, రేపు కాదు ఇవాళే తాంబూలాలు. నా తల్లే నా తల్లే, మీరున్నారు ఎందుకు? సుబ్బమ్మత్త, సూరక్క, వీరముదిన, రండి రండి. అన్నయ్యలు ఎక్కడ కరెక్ట్ గా చూపించా? అన్నయ్య, అర్రే పల్లెలు పుచ్చుకుని ఇక్కడికి వచ్చారేంటి? ఓహో, పెద్ద అన్నయ్య గారు ఇక్కడే ఉన్నారు కదా. ఆయన గారు ముందు తాంబూలాలు మార్చుకుంటే మంచిదనే. చాలా మంచి ఆలోచన బాబు గారు. ఏం లేదన్నయ్య, మన వరలక్ష్మి కూతుర్ని మా చిట్టి గారికి ఇద్దాం అనుకుంటున్నారు, ఆ రాజా గారికి ఇద్దాం అనుకుంటే కనకపోసే ఒక ఆసనం ఉన్న అన్న కామెడీ సాబితలాగా ఆడు తోకొప్పుకుంటూ వెళ్ళి బుద్ధి చూపించుకున్నాడు. ఎంతైనా పరాయోడు పరాయోడే, ఆడిది మన రక్తం కాదు కదా. అదిగాక ఆయన వాళ్ళను కాదని చూసి చూసి ఎవడో ఒక అనాథ గారికి వాళ్ళ పిల్లలు ఇవ్వలేరు కదా. అయిపోయిందా? ఏ, నువ్వు మాట్లాడతావా? మాట్లాడు మాట్లాడు. ఆడపెళ్లి వాళ్ళు అడుక్కోవాలి, మగపెళ్లి వాళ్ళు నీలుక్కోవాలి. నువ్వు మగపెళ్లి వాడు కాదు గనక నీలుక్కో, ములుక్కో. అంటే? అవును, ఎవరు కాదన్నా, రాజాయే ఈ ఇంటి కొడుకు. ఈ ఇంటి కొడుకే మా కూతురు కాబోయే పెళ్లి కొడుకు. అంటే ఏంటి? ఆడి ఇంటో పుట్టకపోయినా పాతికేళ్లు తిని పెరిగిన ఇంటిని, పెంచి పెద్ద చేసిన అన్నయ్యని వదిన్ని గాలికి వదిలేసి తను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆడే ఇంటి కొడుకు మీ అల్లుడురా? ఓయ్, నిన్ను హత్య చేసి జైలుకి వెళ్ళినా కూడా వాడేనయ్య మా ఇంటి అల్లుడు. చాలా ఏమిటా పిచ్చివాడు, వాడు మా కన్న కొడుకు కంటే ఎక్కువ. నేనేదో కోపంలో అన్నానని వాడు వెళ్ళిపోయాడు, కానీ
మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడో ఏం తింటున్నాడో తెలియక మేం బాధపడుతుంటే మధ్యలో మీకు వాళ్ళు. అసలు ఇదంతా ఆ పట్నం పిల్ల వల్ల వచ్చింది. అనవసరంగా మీరు ఆ సంబంధం కోసం వెళ్ళి అవమాన పాలయ్యారు. కానీ లేకపోతేనా ఈ పాటికి నీ మేనకోడలే నీ కోడలయ్యేది. చాలా ఉరకవే, ఇది నీకు అవసరం లేదు. అదంతా అయిపోయిందిగా. జరిగిన విషయం గురించి మళ్ళీ ఆయన గుర్తు చేసి ఎందుకు బాధపడతావు? మరి తాంబూలాలు మరిదే ఎద్దు పుండు కాకి కామెడీ అంటే పాప అన్నయ్య అట్టా ఉంటే ఇప్పుడు తాంబూలు అంతా ఏంటనే తర్వాత చూసుకుందాం. వెళ్ళండి వెళ్ళనే రావే వస్తున్నా ఉండు. ఇదిగో అమ్మాయి, మనం బతికుండగా ఈ పెళ్లి కాదు, మనకి పళ్ళాల మోద తప్పదే తల్లి. అమ్మో అడుగులు పడిపోతున్నాయి బాబోయ్. సరే పదా. ఎవరది? నీ మొగుణ్ణి. నువ్వా? ఏంటిది? ప్రేమ జ్యోతి. ఏంటి? ప్రేమ గుడ్డిది కదా, అందుకే వెలిగించాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది, ప్రేమ పిచ్చి. అలాగా? నీ పిచ్చిని నేను వదిలిస్తాను. ఈ అఖండ ప్రేమ జ్యోతిని ఆర్పడానికి నువ్వు కాదు, ఆ దేవుడే దిగి రావాలి. చుడుమధు, ఈ కొవ్వొత్తి పూర్తిగా కరిగిపోయి ఈ దీపం ఆరిపోయేలోగా నువ్వు మనసు మార్చుకుంటే నిన్ను మహారాణిలాగా మా ఊరికి తీసుకెళ్తాను. నీ మెళ్ళో తాళి కట్టి నిన్ను అందరం ఎక్కిస్తాను. అలా జరగలేదా, నిన్ను నడి వీధిలోకి ఇచ్చుకొచ్చి బలవంతంగా తాళి కడతాను. అదేగా నీ చెయ్యాల్సి వస్తే ఈ సృష్టిలో నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు. నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మనసులో నా మీద కాస్తైనా జాలుందో లేదో తెలుసుకుందామనే ఇంతసేపు ఇన్ని దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నేనిస్తాను, వాళ్ళు తింటారు. కిరాయి రౌడీలు అండి. అమ్మాయి గారు డబ్బులు ఇచ్చి ఆయన్ని కొట్టమంటే వచ్చాం. కడలేకపోయారు వేరే కడిచి.